కానివ్వాలి కానివ్వాలి. మరీ అంత సగానికి సగం కలపక్కర్లేదురా, మూడొంతులు ఇది ఒక వంతు పాలపొడి కలిపితే తొందరగా లారీకి లోడ్ ఎత్తేయాలి, టైం అయిపోతుంది. పెనుభూషణ్ రావు, ఆ పాలపొడితో తయారయ్యే పాలు తాగితే పసిపిల్లలు ఏమైపోతారు? చచ్చిపోతారు. అసలు మనిషినా? ఆవేశపడిపోకండి, పసిపిల్లలు తస్తే దేశంలో జనాభా తగ్గుతుంది, మన బ్యాంక్ అకౌంట్ పెరుగుతుంది. ఇదిగో పెనుభూషణ్ రావు, ఇంతకాలం నువ్వు ఎన్ని ఘోరాలు చేసినా సహించాను, కానీ నా ఫ్యాక్టరీలో తయారయ్యే పాలపొడిలు ఇలా కల్తీ చేసి పసిపిల్లల ప్రాణాలు తీయటం నేను భరించలేనయ్యా. పసిపిల్లల ప్రాణాలు తీయడం మాకు వెన్నతో పెట్టిన విద్య, ఆ విద్య మా దగ్గర ఉంది కాబట్టే కదా ఆ పసిపిల్ల తప్పించుకుని వచ్చి మీ దగ్గర చేరింది. ఆ విషయం మర్చిపోయారా? చెవిటి గురు, కొండ మీద నుంచున్నా ఆకాశం మీద నుంచి అందాన్ని చూస్తున్నావా? లేదు, అవినీతిని అరికట్టబోతున్నాను. ఇంటికి అవినీతి కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పు గురు. అటు చూడు. ఆపండి ఆపండి, రే ఆపరా. రే, చెక్ పోస్ట్ కి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది, వెంటనే అందరూ బూట్లు మార్చండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కథ అడ్డం తిరిగింది. ఎవడరా రోడ్డు కట్టంగా లారీ నిలబెట్టింది? రాయ్ కోటిగా, మర్యాదగా లారీలన్నీ వెనక్కి తిప్పి చెక్ పోస్ట్ దగ్గరకు తీసుకెళ్ళండి. ఓహో, చెక్ పోస్ట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వేనమాట. మొండిగా అడ్డం నిలబడితే మొండం కూడా తినేస్తాను. తప్పగా ఏడిచావు, అంత దమ్మున్నవాడెవడరా మీలో? మర్యాదగా లారీలన్నీ వెనక్కి తిప్పండి. రే, ఇప్పుడు మనం భయపడ్డామంటే అందరం చేరిపోలవుతాం, రెండో వాడిని తినేద్దాం. Thank you.
మై గాడ్ రాజు, కేవలం నువ్వు చేసిన పని పరిభూషణ్ రావు మీద పగ తెరుచుకోవడం కోసం పసిపిల్లల నోటి దగ్గర పాలు నాశనం చేస్తావా? ఆ డబ్బాల్లో ఉన్న పాలు తాగితే పసిపిల్లల ప్రాణాలు పోతాయి. మీ నాన్నగారి ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కల్తీ పాల డబ్బాలవి. అబద్ధం, ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నా. కేశోదరాదేవి నీకు ప్రాణదానం చేసింది, ఆ కృతజ్ఞతతో నువ్వు ఆమె చేతిలో పాలుగా మారిపోయా. నా మాటలు నిన్ను సమాధాన పరచలేకపోతే నిజమేమిటో నువ్వే తెలుసుకుందు గన్రా. నిజమమ్మా, నేను రాజుని అడిగింది ఫణిభూషణరావు దుర్మార్గాన్ని అంతం చేయమని, కాని అతన్ని అంతం చేయమని కాదు. అవును లత, వాణ్ణి చంపటమే నా జయం అయితే కోర్టు నుంచి విడుదలైన మరుక్షణమే ఆ పనిచేసేవాణ్ణి. ఒక బలవంతుణ్ణి చట్టపరంగా బంధించాలంటే ప్రాణాలకు తెగించి ముందు వాణ్ణి బలహీనుణ్ణి చేయాలి. ఆ మార్గంలోనే రాజు ముందడుగు వేస్తున్నాడు. లత, నేను నా పంతను నెగ్గించుకోవాలి అని నువ్వు అనుకుంటే నాతో చేయగలుపు. ఒక్క నిమిషం. నీకు కన్న తల్లి లేదు, నాకు కన్న కూతురు లేదు. నీలోనే నా బిడ్డను చూసుకుంటున్నాను. రాజును గెలిపించి ఆ తర్వాత నువ్వు అన్నట్టుగా నీ వాణ్ణి చేసుకో. హలో అమ్మ రాస్కల్, కన్న తండ్రి నన్ను కొడతావా? పితృవాక్య పరిపాలనా? నువ్వేగా ఎర్రఫోన్ ఎవరైతే కొట్టమన్నావు? పితృవాక్య పరిపాలన అంటే అడవులకు వెళ్ళేటప్పుడు అడకుగా ఉండేటప్పుడు తప్ప లేపగా కొట్టాలి కాదు. హలో కోటిగా, పది లారీలు పాల డబ్బాలతో సహా లోయలోకి నెట్టేశాడా? అయినా సరే నువ్వు కేసు పెట్టొద్దు, బయలుదేరి వచ్చాయి. అదేమిటి, పది లారీలు పోగొట్టాం కేసు పెట్టొద్దంటావు? పెట్టకూడదురా, అవి మల్లారీలు కావు. మల్లారీలు కాపోవడం ఏంటి అంటే, మన దగ్గర రెండు టైపుల లారీలు ఉన్నాయా? ఉన్నాయి, ఒక టైప్ మన సొంతానివి, రెండో టైప్ మనం కొని ఇతరుల పేరు మీద పెట్టిన బినామీ లారీలు. అబ్బో, ఎంతో మంది మనుషులను చూశాను కానీ నువ్వు మాత్రం ఎవ్వరికి అర్థం కాని టైపు. నాన్న నేను అర్థం కాను రా. మనడు వచ్చాడు, మనబడి ఒకటి వదిలించుకురా అన్నానుగా. వదిలించుకోవడం ఏంటన్నా, ఇంతక మనడు వచ్చాను అంత నీ పలికేనన్నా. ఇటు ముక్కంత నీ ముక్కే. మీ కళ్ళే మామగారు, మీ కాళ్ళు చేతులే. అబ్బా, నా పోలికలు అడ్డరొట్టి గంటగంటకండ్రా, నేను భరించలేను. మీరు భరించకపోతే మానేయండి, మనోడు మొట్టమొదటిసారి వస్తే ఏదైనా ఇచ్చి పంపించండి. ఏదైనా ఇవ్వనన్నా, అది పట్టరా, ఇది పట్టుకోండి, పోండి పోండి. బిస్కెట్ ప్యాకెట్ నేను కొట్టివ్వలేనండి. మరి ఏం కావాలి? ఓ లారీ ఇవ్వండి. ఏం కావాలమ్మా? ఓ బెంజి లారీ ఇవ్వండి. బెంజి లారీ కాదు, గంజి పోసుకోవడానికి తప్పేలా ఇస్తాను, పట్టుకోండి. ఏమున్నానా, 100 లారీలకు ఒక బిడ్డ కనమన్నావు, ఎంతక్క బిడ్డకి తీసుకొస్తే ఒక లారీ ఇవ్వడానికి ఏడుస్తావండి? కనమన్నది ఇక్కడ రా, అడ్డ రోడ్లో కాదు. నువ్వెందుకమ్మా తచ్చడం? అదే కిరసనాలు వాడి మీద పోసి తగలబెట్టు, అగ్గిపెట్టి నేను ఇస్తాను. చూరుకుంటాడు పెద్దోడు. నేనేం చూడను, నువ్వే చూస్తావు. ఎవరు ఏమన్నా చేసుకోండి, కానీ పుట్టబోయే బిడ్డకి లారీ ఇస్తాను అని మీ అబ్బాయి గారు రాసిచ్చిన హామీ పత్రం నా దగ్గర ఉంది. శంషేర్ బత్తి మెసనాల్. ఎంత పని చేసావురా దౌత్ భాగ్యుడా, లారీ తీసుకోండి. సార్, ఏ నెంబర్ లారీ పట్టుకెళ్ళమంటారండి? అది వాడిని ఆడు. నీ లక్కీ నెంబర్ ఎంత? 9. అయితే 6201 తీసుకెళ్ళాను. పదవే తిలక. పదరా 6201 పోయింది. ఒకవేళ ఆ డ్రైవర్ గారి దగ్గర ఆయిల్ కంపు కొట్టినాము. నా కళ్ళ ముందే మన సరుకులని లోయలకు చూశాడు. నా కళ్ళ ముందే మన లారీలని పాడు చేశాడు. నువ్వు మనస్సు మార్చుకున్నావా? అవును మావయ్య, అలాంటి హంతకుని పెళ్ళాటం అండి. ఇలాంటి స్మగ్లరేనాయ్యమాట చెప్పవే, 5 నిమిషాల్లో పెట్టి జరిపించేస్తా. మన 3 నిమిషాలు చేయబోతే అతను వచ్చి తీసుకుపోయాడుగా. ఈసారి నువ్వు భయపడకమ్మా, వాడిని బెంచి లారీ బ్యాక్ తరికి తొక్కించేస్తా. చాలా సార్లు ఇలాంటి ప్రయత్నాలు చేయపోయి మీరు బెంచి లారీ ఫ్రెండ్ చేసింది పడిపోయారుగా. మరేం చెప్పటం? ఒకవేళ నేను గిరిని చేసుకున్నా రేపు పొద్దున వచ్చి లత నేను ప్రేమించాను కనుక నా పెళ్ళమంటాడేమో. ఇది ఎక్కడ ఫిట్టింగ్ అన్న? ఒకే ఆడదానికి ఇద్దరు ముగ్గుళ్ళ టైపు, నేను ఎక్కడ వెళ్ళలేదే. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. అతనికి మంచి మాటలు చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను. ఆలో మర్చి ఉన్నప్పుడు గిరిని వెనక నుంచి కత్తితో కసక్కన పొడిచి చంపేయమని. అమ్మో మగ్గలే, అది నావల కాదు. నువ్వు అతను చంపకపోతే నేను చేసుకోను. అయినా నేను చంపలేదు. నువ్వు నోరు మొయ్యరా అమ్మా, నువ్వు మనస్సు మార్చుకోకు. వాడికి గోరు ముద్దలు తినిపించినట్టు మద్ద విద్య నేను చెప్తా, కానీ నువ్వేం భయపడకు. వాడిని తీసుకొచ్చాయి.
వెరీ గుడ్ ఒట్లో పడ్డారన్నమాట. నేను వాళ్ళ ఆటలో పాటలో పెట్టి మాయ చేసి తాళాలు నీకిస్తాను. నువ్వు ఆ ఫైల్ తెచ్చి. ఆ ఫైల్ నా చేతిలో పడిందంటే ఇక పోలీస్ స్టేషన్ లో వాడి మీద ఫైల్ ఓపెన్ అయినట్టి. చేస్తున్నాడు. మన ఇంట్లో రికార్డ్ పేరుందా? ఎందుకు? దాని మీద మంచి పాట పెట్టు, నేను ఆనందంలో ముంచుతాను, నువ్వు కట్టి దించదు. కానీ దానికోసం పాట దీనికి పాటలు పడి ఉండకపోతే నిన్ను పొడిచి వెళ్ళిపోతాను. తొందరగా తొందరగా ఉన్నాను. ఏ రోజు నిన్ను చేపట్టుకుని తీసుకెళ్లానో ఆ రోజే పాణిగ్రహణం జరిగినట్టు లెక్క. ఇగో మల్లెపూలు తీసుకొచ్చాను, పద శోభనం చేసుకున్నా. మనసుకు నచ్చింది ఆడపిల్ల సొగసులా ఇస్తుందమ్మా. దేన్నైనా సరే మొండిగా సొంతం చేసుకోవడమే నా పద్ధతి, నిన్ను ఇక్కడే సొంతం చేసుకుంటాను. ఇది ఇక్కడ టైప్ రానా? నువ్వేం వర్రీ అవ్వకు, ముందు మ్యూజిక్ పెట్టు, మ్యాజిక్ చేసేద్దాం.